బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా 100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వ్యవహారాన్ని మానిటరింగ్ చేయాలని కలెక్టర్ నారాయణ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి సూచించారు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 100 కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో ఊల కొట్టాలి. నేను చెప్పలే, నేను చెప్తే ఆయన ఊల కొడుతుండే. కమిషనర్ గారు ఉన్నారా ఇక్కడ? కమిషనర్ గారు ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా? ఉన్నదా? అదే పేదోడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూల కొడుతావు ఉంచుతావా? మరి ఇదెందుకు కూల కొడుతులో నోటీస్ ఎన్ని రోజులు చేయండి? ఇచ్చి 1 మంత్ కాలే, 2 మంత్స్ అయింది. ఎన్ని నోటీసు? 10 నోటీసులు. పద్ధతి అది, 100 కోట్ల ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉంటే కట్టుకోవాలి. ఆఫీస్ బిల్డింగ్ భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో కడతా అంటే కలెక్టర్కి చెప్పి ఔటర్ రింగ్ రోడ్ గా కట్టించిన. ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు. యాజ్ పర్ రూల్స్ వీ హావ్ టు గో. మన ఎవరి మీద కక్ష? అక్కడ ఇవాళ ఉమెన్స్ హాస్టల్ లేదా గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్స్ అవసరం ఉంటాయి మన కలెక్టర్. ఆ పక్కకు వెంకటేశ్వర స్వామి వెంకట టెంపుల్ ఉంటుంది, పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. బిల్డింగ్ పర్మిషన్ ఉండదు. అటువంటిప్పుడు టౌన్లని మినిస్టర్గా చెప్పకూడదు ఎవరు ఎక్కడ రోడ్డు మీద ఇల్లు కట్టుకున్నా మీరు ఏమనద్దు. అంతేనా? నువ్వు డీటు నువ్వు చేయి. ఈజ్ ద మినిస్టర్ ఆర్డర్ మీన్స్ గవర్నమెంట్ ఆర్డర్. యూ గో యాజ్ పర్ రూల్స్. కామన్ మ్యాన్కి ఏ విధంగా ఉండే ఆ విధంగా చేయాలి. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 100 కోట్ల ప్రభుత్వ భూమిలో